ఈరోజు దేవుని వాగ్దానము ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు పురంతీలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా దీనస్థితిలో ఉన్నవారిని తిరస్కారాలకు గురి అయిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకోవడంలో ఉన్న మంచి ఉద్దేశం ఇది మనిషి గర్వం అంటే ఆయనకు అసహ్యం తమ శక్తి సామర్థ్యాలను బట్టి జ్ఞానాన్ని బట్టి గొప్పలు చెప్పుకునే వారిని ఆయన సహించలేడు మనుషులు వేటి విషయంలో గర్విస్తారో అదంతా వ్యర్థమైపోయేలా ఆయన సన్నిధిలో ఏ మనిషి గొప్పలు చెప్పుకోకుండేలా ఆయన ఏర్పాట్లు చేశాడు సాధారణంగా మనుషులు గొప్పలు చెప్పుకునేది తమ తెలివితేటల గురించి తమ కులం రంగు మతం నైపుణ్యం అందం లేక బలం గురించి మాట్లాడతారు అయితే దేవుని ప్రజలు పై విషయంలో దేని గురించి కానీ తమకు సంబంధించిన ఏ విషయం గురించి కానీ అతిశయించకూడదు కేవలం దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి ప్రతి వ్యక్తి జీవితంలో ఉండగల విషయాలన్నిటిలోకి ఇది ముఖ్యమైనది యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించివాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించుచూనున్న చూనున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను అటు వాటిలో నేను ఆనందించువాడనని యహోవ సెలవిచ్చుచున్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి ఒగుడి నా నోరు విజ్ఞాన విషయంలో పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూడ్చినదై ఉండును గూఢార్ధము గల దానికి నేను చెవియొగ్గుదను సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరిచేదను నా కొరకు పొంచువారి దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలను ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచ్ఛితం చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికినీ తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురని సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించరు అని ప్రియలారా ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మగినట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము ఏలి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన అనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు అది యేసుక్రీస్తునందలు విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీను నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముచ్చువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచినో ఆ మనుష్యుడు ధన్యుడని దావిదు కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అబ్రహాం యొక్క విశ్వాసమతానికి నీతి అని ఎంచబడినడుచున్నాము కదా మంచిది అది ఏ స్థితి అందు ఎంచబడేను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను అని సహోదరి సహోదరులారా కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మన వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు మరియు వాటి అందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని నీవు ఏర్పరచుకొని ఉన్నావు తను నీకు స్తోత్రములు దేవా మేము మా తెలివితేటల గురించి కులం రంగు మతం నైపుణ్యం అందం లేక బలం గురించి అతిశయించక భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించున్న దేవుడవు నీవే అని నేను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా అతిక్రమములకు పరిహారమునుంది మా పాపమునకు ప్రాయశ్చిత్తమునుంది నీ చేత అని ఎంచబడే వారముగా ఉండుటకు కృపచూపమని వాటి అందు మేము నడుచుకున్న వలనని నీవు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేసే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్